బీజేపీ కి జనసేనాని కటిఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తరకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. అందుకే మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో కనీసం సంప్రదింపులు కూడా చేయకుండా రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నేరుగా మీడియా ముందుకొచ్చి తెలుగుదేశంతో కలిసి వెడతానని ప్రకటించేశారు. చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ మూడ్ పూర్తిగా మారిపోయింది. జగన్ రెడ్డి సర్కార్ పై అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఆగ్రహ వేసాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు కూడా రాష్ట్రంలో వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ ఆగ్రహానికి అవధులనేవే లేకుండా పెరిగిపోయింది. రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపుగా సమాజంలోని అన్ని వర్గాల్లోనూ జగన్ రెడ్డి పాలన అరాజకమని వదిలించుకు తీరాలన్న పట్టుదల కనిపించింది. ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ఏపీలో పొత్తులు ఉంటాయా అంటే ఉంటే ఏ పార్టీలు కలిసి వెళ్తాయి, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది పక్కన పెడితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో జనసేన పొత్తైతే ఖరారైపోయింది. ఒక్కసారి జనసేనాని పొత్తు ప్రకటన చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా జనసేన తెలుగుదేశం శ్రేణులు కలిసి పనిచేస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి నాలుగో విడత పర్యటనలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన కార్యక్రమంలో జన సైనికులు అయితే యాక్టివ్ గానే ఉంటున్నారు. అయితే ఎటొచ్చి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది మాత్రం అంత చిక్కడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం జనసేనలు బీజేపీని కూడా కలుపుకొని వెళ్తారా లేక బీజేపీని సైడ్ చేస్తారా అన్న మీమాంస అయితే కొనసాగుతోంది. ఇక జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండగా ఇప్పుడు టీడీపీతో పొత్తును ప్రకటించింది. టీడీపీతో పొత్తు ప్రకటన వేళ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పిస్తానని, ఆ పార్టీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ బీజేపీకి రామ్ రామ్ చెప్పేశారా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో అయితే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తులు ఉండవని పేర్కొన్నారు. ఇక పవన్ చేసిన ఈ వ్యాఖ్యల్లో రాజకీయ వర్గాలు ఇప్పుడు కొత్త చర్చ అయితే మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే తెలంగాణలో పొత్తులకు సమయం వచ్చేసింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి స్టేక్ ఉంది. కలిసి వచ్చేవారిని కలుపుకొని పోవడం ఇక్కడ బీజేపీకి అవసరం కూడా. ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నామని చెప్తున్న పవన్ మాత్రం అనూహ్యంగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లుగా ఏకపక్షంగా ప్రకటించేశారు. దీంతో తెలంగాణలో ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంలో అర్థమేంటి అనే చర్చ అయితే పెరిగిపోతోంది. పవన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తు వలన టీడీపీ జనసేన కూటమికి ప్రయోజనం లేకపోగా నష్టం జరిగే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్న క్రమంలో టీడీపీ జనసేన బీజేపీకి దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు గురించే ప్రస్తావిస్తున్నారు తప్ప బీజేపీ ఊసే యత్నం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంకీర్ణమే అధికారంలోకి వస్తుందని పదే పదే చెబుతున్నారు తప్ప బీజేపీ గురించి మాట మాత్రంగానైనా చెప్పడం లేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీకి రామ్ రామ్ చెప్పేశారనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో బీజేపీని కాదని తెలంగాణలో పొత్తుకు వెళ్తే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావించే పవన్ బీజేపీ నుండి దూరం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అన్నిటికీ మించి చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారని చెప్తున్నారు. ఇక చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని మీడియాతో చెప్పినా అంతర్గతంగా బీజేపీ కేంద్రం హస్తం ఉందని ఆయన భావిస్తున్నట్లు జనసేన వర్గాలే చెప్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఉందని కూడా పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్వహించుకున్న సర్వేల్లో తేట తెల్లమైందని అంటున్నారు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్, స్పెషల్ స్టేటస్ వంటి విషయాల్లో కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేయడంపై పవన్ చాలా కాలంగా బీజేపీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సమయం రావడంతో ఆయన కమలం పార్టీకి, కమల నదులకు దూరం జరిగారని అంటున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ పెద్దల తీరు అర్థం కావడం వల్లనే పవన్ ఢిల్లీ కూడా వెళ్లడం లేదని, వారితో సంప్రదింపులు కూడా జరపడం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.